నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జీవితం సార్థకత ఎప్పుడవుతున్నదంటే సత్పురుషుల్ని మనం సంపాదించుకున్నప్పుడే. కానీ ఎవరు సంపన్నుడు అంటే ఎవరికి సత్పురుషులతో సాంగత్యం ఉంటుందో వాడే సంపన్నుడు. అంటే సత్పురుషుల్ని సంపాదించుకోవాలి, అదే గొప్ప సంపద. అంతేగాని ధనము హోదాలు ఇవి కాదు, ఆ ప్రయత్నం చేయాలి. అందుకే అనేక చోట్ల మన మహర్షులు సత్సాంగత్య మహిమ చెప్పారు. అయితే సత్పురుషులు పెద్దలు, వీరిని సేవించే లక్షణం ఎవరికి ఉంటుందో వారికి జీవితంలో అనేకం లభిస్తాయి. ఉదాహరణకి పెద్దల సేవ కలిగిన వారికి ముందు వినయ స్వభావం ఏర్పడుతుంది, రెండవది నిగ్రహం ఏర్పడుతుంది. నిగ్రహం అనేది ఎప్పుడైతే మనసుకి ఏర్పడుతుందో వాడు జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లని సుఖదుఖాలని తట్టుకోగలుగుతాడు. అదే కానీ వినయము నిగ్రహం లేనప్పుడు ఏ చిన్న కష్టం ఎదురైనప్పటికీ చాలా పెద్దదిగా అనిపించి జీవితం బెంబేలే చితికిపోతుంటుంది కూడా కొంతమందికి. అందుకు మనస్సుకి అటువంటి నిగ్రహం కావాలి అంటే పెద్దల సాంగత్యం చాలా అవసరం. పెద్దలను మనం సేవించడం వల్ల వినయము నిగ్రహము ఈ రెండు ఏర్పడతాయి. అందుకే ఎవరు పెద్దలు, ఎవరితో మనం నిరంతరం కలిసి ఉండాలి అంటే శీలవృద్ధ జ్ఞానవృద్ధ వయోవృద్ధ సజ్జన అన్నారు ఇక్కడ నలుగురు. ఈ నలుగురితో నిరంతరం మన యోగం కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళు నాకు ఇవాళ తారసపడాలి అని ప్రతిరోజు ప్రార్థన చేయాలట. కనుక ఎవడైతే ఏ రోజున సత్పురుషుల్ని కలుసుకోడో ఆ రోజు వ్యర్థమని భావించాలి. కనుక దుర్దినం ఏదయ్యా అంటే సత్సాంగత్యం లేని రోజే దుర్దినము. అందుకు సత్పురుషులు అన్నప్పుడు వృద్ధులు, వృద్ధులు అంటే పెద్దవారు అని అర్థం. ఎటువంటి వారు పెద్దవారంటే శీలవృద్ధులు జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు. వీరు ముగ్గురిని ముందు చెప్పారు ఇక్కడ. శీలవృద్ధులు అంటే సదాచార సంపన్నమే శీలము అన్నారు ఇక్కడ. అంటే సత్ ఆచార సదాచార, చక్కని ఆచారము చక్కని ప్రవర్తన కలిగి ఉండడమే శీలము. సత్ప్రవర్తనే సదాచారం, అది ఉన్నటువంటి వారు శీల సంపన్నులు. అంటే శాస్త్రముల్లో చెప్పినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా తప్పకుండా పాటించడమే సదాచారం. అలా పాటించేవారే సదాచార సంపన్నులు, వాళ్ళని శీలవంతులు అంటారు. వీళ్ళకి మరొక పేరు శిష్ఠులు అని కూడా పేరున్నది. శాస్త్రంలో చెప్పిన సదాచారాన్ని కష్టప కాలంలో కూడా విడవకుండా పాటించేవారు శిష్ఠులు లేదా శీల సంపన్నులు. అలాంటి వాళ్లతో మనకి సాంగత్యం ఉండాలి, వారిని సేవించాలి. వీళ్ళని శీలవృద్ధులు అంటారు. రెండవది జ్ఞానవృద్ధులు. జ్ఞానవృద్ధులు అంటే అనేక శాస్త్రముల్ని అధ్యయనం చేసి వాటిని సాధన చేస్తూ ఉన్నటువంటి వారు జ్ఞానవృద్ధులు. వారు అనేక శాస్త్రాలని ఉటంకిస్తూ కూడా చెప్పగలరు. ధర్మశాస్త్రం కానివ్వండి, తత్వశాస్త్రం కానీ ఇవన్నీ బాగా అధ్యయనం చేసి ఉంటారు. అలాంటి శాస్త్రాధ్యయనం చేసిన వారు ఏది మాట్లాడినా వాళ్ళ ఆలోచన శాస్త్ర సంస్కారంతోనే వస్తుంది. అలాగే వాళ్ళు చెప్పే మాటలు కూడా శాస్త్ర సంస్కారం తొడిగిసలాడుతుంటుంది. వారి సాంగత్యం వల్ల వారి నోటంటే అవే మాటలు వినగా వినగా మన మనస్సుకు కూడా జ్ఞాన సంస్కారం కలుగుతుంది. అటుపై మనం ఏది ఆలోచించినా ఆ అటువంటి సంస్కార వాసనలతోనే ఆలోచిస్తాం. కానీ ఆలోచనల మీద ప్రభావం చూపిస్తుంది జ్ఞానవృద్ధులతో సాంగత్యం. ఇక మూడవది వయోవృద్ధులు. అంటే వయస్సులో పెద్దవారు. వీరి వెనకాల జీవితకాలపు అనుభవాలు ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఎన్నో ఢక్కా ముక్కలు తినుంటారు, లోకంలో ఎన్నో కష్ట నష్టాలు రుచి చూసి ఉంటారు. కనుక వాళ్ళ అనుభవంతో పండిపోయిన జ్ఞానం వాళ్ళ వద్ద ఉంటుంది. అందుకే వయోవృద్ధులు వారి పట్ల కూడా గౌరవము వినయము ఉంటూ వారి యొక్క అనుభవాల్లోంచి కూడా తెలుసుకోవాలి. ఒక 80 ఏళ్ల వృద్ధుడు ఒక 20 ఏళ్ల యువకుడికి దొరికాడంటే ఆ 20 ఏళ్ల యువకుడు అదృష్టవంతుని అర్థం. ఎందుకంటే మొత్తం 60 ఏళ్ల వెనక జీవితాన్ని ఆ పెద్ద ఆయన ద్వారా నేర్చుకోవచ్చు. తరాలు గడుస్తున్న కొద్దీ వచ్చిన మార్పులు, అప్పటికీ ఇప్పటికీ ప్రపంచంలో వచ్చిన మార్పులు, ఆనాటి స్థితిలో వాళ్ళు ఎలా వాటిని తట్టుకుని నిర్వహించగలిగారు, ఇప్పుడు పరిస్థితికి ఎలా అనుకోగా మలుచుకోవాలి, ఇవన్నీ కూడా వయోవృద్ధుల ద్వారా మనం తెలుసుకోగలం. అందుకే ఎప్పుడైనా శీలవృద్ధులు జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు వీరు ముగ్గురి సాంగత్యం చాలా అవసరం. అలాంటి వారు కనబడ్డారంటేనే ఆ రోజు మన అదృష్టవంతులని అర్థం. ఇక తర్వాత సజ్జనులు సత్పురుషులు అర్థం. ఇక్కడ ఇంచుమించు శీల జ్ఞానంతో ఏం చెప్పారో అదే సత్తుతో అర్థం చెప్పవచ్చు. కానీ సత్పురుషులు చిన్న వయస్సులో ఉన్నవాళ్ళు కూడా కనబడవచ్చు మనకి. ఇక్కడ మనకంటే చిన్నవారు కూడా సత్పురుషులుగా ఉన్నవారు చాలామంది ఉంటారు. మనం చెయ్యలేనివి ఎంతోమంది సత్పురుషులు చేస్తూ ఉంటారు.
వాళ్ళ వయసులో చిన్నవారు కావచ్చు, అలాంటి వారిని కూడా గౌరవించాలి. అందుకే అనేక చోట్ల ఈ విషయాన్ని వర్ణిస్తూ పార్వతీదేవి అతి చిన్న వయస్సులోనే తపస్సు చేస్తూ ఉంటే మహర్షులందరూ ఆమెను చూడడానికి వెళ్ళారట. ఆ మహర్షుల వయస్సులు ఒక్కొక్కరివి వేల ఏళ్ళు ఉంటాయి, యోగశక్తితో వేల ఏళ్ళు జీవించగలిగినటువంటి వయస్సులు వాళ్ళవి. పార్వతీదేవి ఇంకా 12-16 ఏళ్ళ అమ్మాయి, కానీ ఆమె దగ్గరికి వాళ్ళందరూ వచ్చి గౌరవించారు. ఎందుకు అలా గౌరవించారు అంటే, జ్ఞానానికి వయస్సుతో నిమిత్తం లేదు, మంచికి వయస్సుతో నిమిత్తం లేదు. కనుక సత్పురుషులు వారు చిన్న వయస్సులోనే పరిణితి పొంది సద్ధర్మాన్ని ఆచరిస్తూ జీవితంలో వ్యక్తిత్వాన్ని చాలా మంచిగా తీర్చిదిద్దుకున్నారు కనుక వారిని సజ్జనులు అంటారు. ఈ విధంగా శీలవృద్ధులు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, సజ్జనులు, వీరిని ప్రయత్నపూర్వకంగా కలిసి వారి ద్వారా మనం జ్ఞానాన్ని పొందాలి, జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అంటూ వాల్మీకి మహర్షి కొన్ని శ్లోకాల ద్వారా తెలియజేశాడు. ఇంకొక కోణంలో మరొక చోట మహర్షి చెప్తాడు ఏమనంటే, ఎవరు బ్రతుకు లభించాక కూడా సత్పురుషుల సాంగత్యానికి ప్రయత్నించరో, ప్రయత్నపూర్వకంగా పెద్దలని సేవించరో, అటువంటి వారు జీవించి ఉన్న వ్యర్థులే అని ఒక మాట చెప్పాడు ఇక్కడ. అంటే మానవుడు ప్రయత్నపూర్వకంగా పెద్దల్ని కలిసి సాధన చేయాలి. అందుకోసం పూర్వకాలంలో కొంతమంది ఎంతో దూరమైన ఒక విద్య నేర్చుకోవడానికి వెళ్ళేవారట. ఆ విద్య వల్ల భౌతిక ప్రయోజనం పని కాదు, జ్ఞానం కోసం అంత కష్టపడేవారు. అంటే కష్టపడైనా సత్పురుషుణ్ణి సంపాదించాలి, కష్టపడైనా దుష్టపురుషుని వదులుచుకోవాలి. ఇది కూడా చాలా ప్రధానమైన అంశం. అందుకే సత్పురుషులు, పెద్దవారి యొక్క సేవనం ఎంత అవసరమైనటువంటిదో ఋషులు మనకు అనేక విధాలు నొక్కి చెప్పారు. మన జీవితంలో పరిశీలించినప్పటికీ కూడా జీవితంలో ఎదిగిన వారు ప్రతివారు కూడా ఈ నలుగురిని సేవించిన వారై ఉంటారు, మీరు గమనించండి ఇక్కడ. అందుకు ఎప్పుడూ కూడాను శీలవృద్ధ, జ్ఞానవృద్ధ, వయోవృద్ధ సత్పురుషుల్ని సేవించినటువంటి వారు ఈ జీవితంలో తప్పకుండా ఎదుగుతారు, అనుకున్నవి సాధిస్తారు, 10 మందికి ప్రయోజనకరంగా ప్రకాశిస్తారు. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం చైత్రమాసంలో ఉన్నాం కనుక చైత్రమాసం వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అతి పవిత్రమైనటువంటి ఈ వసంత ఋతువులో మనం నిర్వహించుకోదగినటువంటి ప్రశస్తమైన దేవీ వసంత నవరాత్రుత్సవాలలో భాగంగా ఆ అమ్మవారిని స్మరించుకుంటూ మార్కండేయ పురాణంలోని ఈ మంత్రపఠనం కనుక మనం చేసినట్లయితే అనంతమైనటువంటి శక్తులు మనకు పెరుగుతాయన్నమాట. ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విధంగా యా దేవి సర్వభూతేషు సమస్త భూతాలలో, సమస్త జీవరాశుల్లో కూడా ఆ తల్లి శక్తి రూపేణ సంస్థిత, శక్తి రూపంలో ఆవిడ ఉన్నది అని చెప్తున్నారు. అసలు శక్తి అంటే ఏమిటి అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటివి 3 రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. అంటే సంకల్పశక్తికి మూలం ఇచ్ఛాశక్తి, అలాగే క్రియాశక్తి అనేటువంటి దాన్ని సంకల్పాన్ని మనం స్వీకరించిన తర్వాత ఆచరణలో పెట్టేటప్పుడు అవసరమైనటువంటిది క్రియాశక్తి. అలాగే జ్ఞానశక్తి, మనం ఏం చేస్తున్నామో, మన లక్ష్యం ఏమిటో, ఆ లక్ష్య స్వరూపం ఏమిటో, లక్ష్యం యొక్క తత్వం ఏమిటో, వీటన్నిటినీ కనుక మనం తెలుసుకున్నట్లయితే అది జ్ఞానశక్తి. ఈ విధంగా ఇచ్ఛా, క్రియా, జ్ఞానశక్తులు 3 కూడా ఆ అమ్మవారే అన్నమాట. అంతేకాకుండా ఏదైనా మనలో ఉండేటువంటి భావాన్ని పక్క వాళ్ళకి తెలియజేయాలనేటువంటి కోరిక బలీయంగా ఉంటుంది. ఆ కోరికను మనం అభివ్యక్తం చేసుకునేటువంటి ప్రయత్నంలో మనం మనకు అనుకూలమైనటువంటి పదాలని సేకరించుకుంటాం. సేకరించుకుని ఆ పదాలతోటి మనలో ఉండేటువంటి భావాన్ని ఇతరులకు చెప్తాం. చెప్పినప్పుడు ఇతరులు కనుక గ్రహించినట్లయితే అక్కడికి ఒక భావ వినిమయ వ్యాపారం పూర్తవుతున్నదన్నమాట. ఈ భావ వినిమయ వ్యాపారంలో వక్తకి తన భావాన్ని ప్రకటించుకునేటువంటి సామర్థ్యం, శ్రోతకి ఆ భావాన్ని గ్రహించేటువంటి సామర్థ్యం, ఈ 2 ఎప్పుడైతే చక్కగా పరిపూర్ణంగా నెరవేరుతున్నాయో అప్పుడు అక్కడ వ్యాపార శక్తి
భావ వినిమయ వ్యాపార శక్తి ఉన్నది అని మనం గమనించాలి. ఆ శక్తి కూడా అమ్మవారి అన్నమాట. అంటే భాషాంతర్గతమైనటువంటి మహత్తరమైనటువంటి వాక్శక్తి ఆ తల్లి. కనుక యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, అలాగే నిత్యకృత్యాలన్నింటినీ కూడా నిర్వహించడానికి కావలసిన సామర్థ్యం అది కూడా శక్తి. కనుక ఇటువంటి శక్తులన్నీ కలిపి ఆ అమ్మవారు విశ్వశక్తి. కనుక జగజ్జనని అయినటువంటి ఆ మాతని శక్తి స్వరూపిణిగా మనం గ్రహించి అర్చించుకోదగినటువంటి మాసం ఈ చైత్రమాసం. ఈ చైత్రమాసంలో ఈ తొలి ఈ వసంత నవరాత్రి ఉత్సవ దినాలన్నీ కూడా ఇటువంటివి. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు 12వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులు చైత్రమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి ఆర్ద్రా నక్షత్రం శుక్రవారం. ఇక్కడ మనకు చాలా విశేషాలున్నాయి. ఒకటేమిటంటే తిథి సప్తమి కనుక సూర్య ఉపాసన చేసుకోవచ్చు. సూర్యునికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించుకోవడం, అరుణ పారాయణం చేసుకోవడం, సూర్య నమస్కారాలను చేయడం ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి విషయాలు. అలాగే నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం శివప్రియమైనటువంటి నక్షత్రం. ఈ వసంత నవరాత్రులు దేవీ నవరాత్రులుగా ఏ విధంగా అయితే ప్రసిద్ధిని పొంది ఉన్నాయో శివనవరాత్రులుగా కూడా చక్కగా ప్రసిద్ధిని పొంది ఉన్నాయి ఉత్తర భారతదేశంలో. కనుక ఉత్తర భారతం అంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి శివుని అర్చించుకునేటువంటి సందర్భం ఈ ఆర్ద్రా నక్షత్రయుక్తమైనటువంటి ఈరోజు. అలాగే ఈ రోజున మరొక విశేషం ఏమిటంటే శుక్రవారం కనుక శుక్రవారం నాడు అమ్మవారిని లక్ష్మీదేవిని మనం భక్తి శ్రద్ధలతో ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.